హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీ అందరికీ టమాటాకాయలతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి ఆయిల్ వేడి వేడి చేయాలి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని తొమ్మిది దాకా తీసుకొని వాటిని మధ్యగా కట్ చేసుకొని వేసుకోవాలి అలా పచ్చిమిర్చి మొత్తం కట్ చేయకుండా వేస్తే చెట్లు అనేసి రెండు భాగాలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చి టమాటా కాయల్ని కూడా ఏడు తీసుకొని వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం మంటలో ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ముక్కలు మెత్తబడేదాకా మగ్గించాలి టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ టమాటా కాయల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉండడం వల్ల మనకు డైజెషన్ చాలా బాగా అవుతుంది హార్ట్కు సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన రిస్క్ని బాగా తగ్గిస్తుంది ఇది రెగ్యులర్గా తీసుకోక తీసుకోవడం వలన వీటిని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యాయో లేదో మనకు తెలియాలి అంటే ఒకసారి ఇలా మూత తీసి కలుపుకున్న తర్వాత స్పూన్తో మనం టమాటా ముక్కని ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు అది ఈజీగా బ్రేక్ అయిపోయింది అనుకోండి మనకు టమాటా ముక్కలు మగ్గాయని అర్థం ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మీరు కొబ్బరి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు లేదా టమాటా ముక్కలు మనం స్టార్టింగ్లో వేసాం కదా అప్పుడు కూడా ఈ కొబ్బరిని వేసుకోవచ్చు నేనైతే ఈ స్టేజ్లోనే వేస్తాను ఇలా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వీటిని మగ్గించి మనం వీటిని మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఉప్పుని కూడా యాడ్ చేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి మీరు మిక్సీ వద్దు అనుకుంటే మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో వేసి కూడా చట్నీని నూరుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసినా కూడా ఇప్పుడు ఇలా తయారైన ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి పోపు కూడా పూర్తిగా ఆప్షనల్ మీరు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని అందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పుని హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసుకుని అవి చిటపటలాడాక ఎండుమిర్చిని కరివేపాకును కూడా యాడ్ చేసి తయారైన పోపుని మనం చట్నీలో వేసుకొని సర్వ్ చేశామంటే మన టమాటాకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్